సినిమా హాల్లోనో రైల్వే స్టేషన్లోనో రోడ్డు మీదో మూర్ఛ వ్యాధి వచ్చి మనుషులు పడిపోవటం చూస్తూనే ఉంటాం. ఇలా పడిపోయినప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ రెస్పాన్స్ అంటే ప్రాథమిక చికిత్సగా ఏం చేయాలో తెలుసుకుందాం. సో మనందరికీ ఉన్న అపోహ ఏంటంటే ఎవరైనా ఫిట్స్ వచ్చి పడిపోయినప్పుడు చేతిలో తాళం గుత్తులు పెట్టాలి, లేకపోతే ఐరన్ రాడ్లు పెట్టాలి, నోట్లో గుడ్డలు కుక్కాలి అనేవి మనం చాలా మందిలో ఉన్న అపోహ. సాధారణంగా ఇలాంటివి చేయటం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండకపోగా కొన్నిసార్లు అది హానికరంగా కూడా మారుతుంది. సో ఇలాంటివి అసలు చేయవద్దు. మనం మరి చేయాల్సినవి ఏంటి? ఇలా ఎప్పుడన్నా మనం ఎవరన్నా మూర్ఛ వ్యాధి వచ్చి పడిపోవటం చూస్తే ఫస్ట్ గాబరా పడకుండా వాళ్ళని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టండి. పక్కకు తిప్పి పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ బట్టలు కనుక టైట్గా ఉంటే వాటిని లూజ్గా వదులు చేయండి. తర్వాత పరిసరాలు సేఫ్గా ఉన్నాయో లేదో గమనించండి. చుట్టుపక్కల ఏమన్నా ఆ కరెంటు వైర్లు కానీ ఐరన్ రాడ్లు కానీ ఉంటే వాటిని దూరంగా జరపండి. తర్వాత ఆ ఫిట్స్ అనేవి ఎంతసేపు ఉంటున్నాయో గమనించండి, టైం చేయండి. ఆ ఫిట్స్ ఎంతసేపు ఉంటుంది, ఎలా వస్తుంది, వాళ్ళ ముఖ కవళికలు ఎలా మారుతున్నాయి, ఏ చేయి కొట్టుకుంటున్నాడు, ఇలాంటి సమాచారం వాళ్ళని ట్రీట్ చేసే డాక్టర్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా ఏ ఫిట్స్ అయినా ఒక నిమిషం లోపల వాటంతట అవే సర్దుకుంటాయి. అలా సర్దుకొని ఎడల అప్పుడు వెంటనే అంబులెన్స్ని పిలిపించి వాళ్ళని దగ్గరలోని హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. ఇది మనం ప్రాథమికంగా ఒక ప్రాథమిక చికిత్సగా చేయవలసిన పనులు.